భగవంతుడికి ఏదో మొక్కుకున్నాం, ఓ కోరిక తీరింది, లేకపోతే దుఃఖంలో ఉన్నాం, బాధపడ్డాం, ఏదో ఒక గ్రంథం చదివాం, ఆ కలిగిన జ్ఞానం వల్ల ఆ దుఃఖం తీరింది, చాలు. ఆ గ్రంథాన్ని చెప్పినటువంటి వాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ, యోగ వశిష్టమైతే వశిష్ఠుడు ఎంత గొప్పవాళ్ళు, రామాయణం అయితే వాల్మీకి, భారత భాగవతాలు అయితే వ్యాసుడు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ఉపకారం చేశారు మనకి. ఆ గ్రంథం చదవకపోతే, ఆ విషయం తెలియకపోతే మన దుఃఖం తీరేదా? అప్పుడు మన కర్తవ్యం ఏమిటంటే, మనలాగే లోకంలో ఇంకెవరికి ఆ దుఃఖం కలగకుండా చేయాలి. మనం ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నట్టే దుఃఖం తీరాక వారు ఆనందంగా ఉండాలి. అందుకు మన రంగంలో మనం ఉంటూనే ఏ ప్రయత్నం చేయగలమో అది చెయ్యాలి. అది ఈ ప్రార్థన. నవ్వులు నింపితివమ్మ నా బ్రతుకునన్, నా వాక్చమత్కారతన్ నవ్వింతున్ మసి బొగ్గునైన జనని. మసి బొగ్గులాగా ముచ్చుమొహం వేసుకుని నేను జీవితంలో నేను అవ్వను అని శపథం చేసుకున్నవాడిని కూడా నేను నవ్విస్తా అంతే పంతం. నవ్యాతి నవ్యమ్ములై రుభంజాలు చలోక్తులం, కొత్త కొత్తగా ఎప్పటికప్పుడు పుట్టేటువంటి సరదా మాటలతోటి సుకవితారూపంబునం నింపి వాటిని కూడా మంచి పద్యాల్లో పెట్టి, నేనవ్వుల్ నింపెద లోకమందున విషణ హాస్యంబుల హాస్యంబుగా, నేను లోకంలో నవ్వులు నింపుతానమ్మా నా కవిత్వంతో నా ప్రసంగాలతోటి. ఎలాగంటే విషణ్ణాస్యం కూడా లాస్యం చేయవలసిందే, విషాదమైన ముఖంలో ఆనందం తాండవించవలసిందే, మాటలు ఉత్తేజాన్ని కలిగించవలసిందే, దుఃఖాన్ని తగ్గించవలసిందే, లేకపోతే మాట్లాడడం ఎందుకు? ఇది మనం సంతృప్త స్థితిలో ఉన్నప్పుడు మన మనస్సుకు మనం చెప్పుకోవలసిన మాట. ఇక ఎంతసేపు మన ప్రయోజనాలు, మన కోరికలు అని ఇంకా ఇతరులతో పోల్చుకుని వాళ్ళు సంపాదించినంత మనం సంపాదించాం, వాళ్ళకు వచ్చిన పేరు మనకి రాలేదు, లేకపోతే మనతో పాటు ఇంకా రెండు మూడు పేర్లు చెబుతున్నారు, చెప్పకూడదు, మందే చెప్పాలి, ఇదంతా మొత్తం అహంకారమే అవుతుంది.